Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ 91 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వాలలాగా పొలాలు కొని ఆ పొలాల్లోనే 4 రాళ్ళు పాతి మీ చావు మీరు చావడం అన్నటువంటి విధానానికి స్వస్తి పలికి లో లెవెలింగ్లో ఉన్నటువంటి పొలాలని మెరక చేసి రోడ్లు వేసి కరెంటు స్తంభాలు కరెంటు కనెక్షన్లో కూడా పెట్టుకోవడానికి అనువుగా జూలై 8వ తారీఖున ఇక్కడే దాదాపు ఈ 5,000 మందికి 91 ఎకరాలు, అట్లాగే టిట్కో బిల్డింగులు 8,900, దాదాపు 14,000 మందిని ఇక్కడ పిలిపించి వాళ్ళకి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి ఎవరు ఫ్లాట్ ఎక్కడ అన్నదే విడగొట్టి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని జూలై 8వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిల్లింగ్ కానివ్వండి, రోడ్ లైటింగ్ కానివ్వండి, కరెంటు కనెక్షన్లు ఇవ్వటం కానీ అన్ని కార్యక్రమాలు చేసి అప్పచెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వెళ్ళి పరిశీలించి అవసరమైతే ఇంకెంత కావాలన్నా కూడా డబ్బులు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు 8వ తారీఖునే ఇమ్మని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీన్ని ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో మరి అధికారులతో పాటు ప్రజాప్రతినిధిగా నేను నా పర్సనల్గా నాకు ఉన్నటువంటి సంబంధాల ప్రకారం దీన్ని పెద్ద ఎత్తున మట్టి తోలిచ్చి అదేవిధంగా రోడ్లు వేయించి కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించి ముఖ్యమంత్రి గారు ఏదైతే కావాలి ఎలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు, అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారి ఊహలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పేదల పాలిట దేవుడు ఆయన. ఎందుకంటే 2007లో 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి గుడివాడలో నేను మొట్టమొదట ప్రయాణం మొదలెట్టినప్పుడు చాలామంది చాలా రాజకీయ పార్టీలు 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఎక్కడిస్తారు ఎలా సాధ్యం అవుద్దని చెప్పి అన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పక్కన టిట్కో కట్టేటువంటి బిల్డింగులు 2008లో 77 ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేశారు. అప్పటి నుంచి ఆ ల్యాండ్ అట్టాగే ఖాళీగా ఉంటే మన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక దొంగ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆఖరి సంవత్సరం బిల్డింగులు శంకుస్థాపన చేసి వాళ్ళ దగ్గర 100,000 రూపాయలు డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ పేరు బ్యాంకు లోన్లు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి 150,000 సబ్సిడీ కూడా తినేసి మరి కాంట్రాక్టర్లు ఈయన కలిసి ఆ పేదల డబ్బులు కూడా పంచుకున్నటువంటి దుర్మార్గుడు. ఒక్క బిల్డింగును కూడా ఒక ఇల్లును కూడా కంప్లీట్ చేయలేక 5 సంవత్సరాలు చేతులు ఎత్తేసి చెదులు ప్రజల చిరస్కారానికి గురైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మరి అటువంటి బిల్డింగుల్ని సగంలో వదిలేసి పారిపోయాడు. కాబట్టి ఆ 8,900 బిల్డింగులు 8,900 బిల్డింగులు కంప్లీట్ చేయటం, ఇక్కడ ఉన్నటువంటి 6,500 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వీటిని కూడా ఈ 18,000 మందికి ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించి పూర్తిగా 100% ఒక్క ప్లాట్ కూడా ఖాళీ లేకుండా 100% నిర్మాణం చేసి 4 సంవత్సరాల్లో ప్రజలకు అందించడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం.